హలో, ఇవాళ మామిడికాయ, కొబ్బరి, పచ్చిమిరకాయలు పచ్చిది చేసి తీపిస్తాను. ఇది మామిడికాయ అమ్మ పులుపు, పునాసి మామిడికాయ. సంవత్సరాలు రెండు మాట కాస్తుంది, కానీ అమ్మ పులుపు కాయ మట్టికి అంత పులుపు ఉంటుంది. సంవత్సరాలు రెండు మాట కాయలు కాస్తుంది. ఇది కొబ్బరి, మామిడికాయ, పచ్చిమిరకాయలు పచ్చి పచ్చలు తెస్తున్నాను. మీ దీని మామిడికాయ స్టవ్ సింగల్ స్టవ్ కొనుక్కొచ్చా. చిన్న కొనుక్కున్న రోజుకి ఒక ఎరైటీ పెడతాను. చూసి లక్ష చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తాలింపు పెట్టినాక మీ చూపిస్తాం మళ్ళీ ఇంకొద్ది చేసి కొబ్బరి ముక్కలు ఇంత ముక్కలు కోసుకుంటాను, మిర్చిలు వేస్తాను. అప్పుడు చూడండి, తాలింపు పెట్టినాక మళ్ళీ చూపిస్తా. ఇంత తెస్తే చక్క బాగుంటుంది. తోలు తీసేసినాక శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కోసి పచ్చిమిరకాయలు పచ్చిది పచ్చడి చేసి తాలి పేస్తే ఉంటుందండి. ఏం చెప్పలేక అబ్బో, ఈ కాలంలో మామిడికాయ దొరకదు సామాన్యంగా. పునాసి మామిడికాయ సంవత్సరం రెండు మా ఎప్పుడు చూసినా కాయలు ఉంటాను ఉంటాను, అది ఏం ఎత్తున్నావు కానీ. కానీ అమ్మ పులుపు ఉంటుంది, పులుపు మట్టికి చేస్తాను. ఈ చెక్కి తోలు తీసిన కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కొత్తాను. అప్పుడు చూడండి, ముక్కలు కొత్తున్నాను. కానీ చెప్ప, ఓ రోజు ఫ్రిడ్జ్లో పెట్టాను, చూడు ఎట్ట వచ్చేస్తుంది, దాని ఎంత కదా వచ్చేస్తుంది. బాగుంటుంది కొబ్బరి, ఈ మామిడికాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఈ ముక్కలు కోసినాక అప్పుడు పచ్చడి తీపిస్తాను. తిరగమూత వేసి ఎప్పుడైనా శనివారం నేను కొబ్బరికాయ కొట్టినప్పుడు చెప్పుల పారే కొనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అమ్మ. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్క ఫ్రిడ్జ్లో పెట్టినాక చెత్తే వచ్చేస్తుంది. ఎప్పుడైనా మన కూరలో అట్ట వేసుకోవచ్చు. చూడు అట్ట వచ్చేసిందో, ఫ్రిడ్జ్లో పెట్టిన చెప్పాలి. చక్క ఊడి వచ్చింది చూసారా, చక్క ఊడి వచ్చింది. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అప్పుడు రౌండ్గా వస్తుంది. దీన్ని చిన్న చిన్న ముక్కలు కొత్తాను, చేసినాక పచ్చ తెరిచి చూపిస్తాను. చక్క మామిడికాయ చెక్కి తీసేసాను, ముక్కలు కొత్తున్నాయండి. చూడండి ముక్కలు, ఈ ముక్కలు కోసి మిర్చి లేస్తా పచ్చిది చూడండి. తర్వాత కొబ్బరి ముక్కలు కొత్త శుభ్రం కడగానండి. మామిడికాయ ముక్కలు అంటే స్వర్ణం ఉంటుంది కదా, శుభ్రంగా కడిగి నీళ్ళలో కడిగి వేస్తే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. పాపం ఇవన్నీ అన్నిలాగా మా కోళ్ళ సగం అయిపోతున్నాయి. ఇవన్నీ కూర్చుంటే లేకలేను. ఈ పేట గేట అన్నీ అన్న మా కోళ్ళు అన్ని సాయం చేస్తుంది చేసుకుంది. అది కోసే కొబ్బరి ముక్క చెక్కి తీసి కొబ్బరి ముక్క ముక్కలు కోస్తాను చూడండి. ఇంకేం చేస్తున్నారండి, బాగున్నారా? కా చూస్తున్నారన్న మా ఈడియా కొత్తగా చేస్తున్నారు చూడండి. కచ్చ అది ఏం లేదు, కొత్తగా మొదలెట్టాను. పొయ్యాలు కొనుక్కో చెంగలు పోయా కా చూస్తానండి. అమ్మా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. అమ్మా అది కొత్తగా చేస్తాం మామిడి. ఎట కొద్దిగా అలవాటు అయిందనుకో, ఇక నేను ఉండకొద్ది ఎక్కువ బాగానే చేసుకుంటా. అది కొద్దిగా అలవాటు అవ్వాలి కదా, మిస్ చేసిన కొద్ది నాకు ఒకసారి వస్తుంది. అది అమ్మా కట్ చేసి లైక్ చేయండి అమ్మా. కొబ్బరి ముక్కలు కొత్త చిన్న చిన్నవి చక్కగా చేసి మిర్చీలు వేద్దాము. వేసినాక ఇది పచ్చి నూరి మిర్చిలు వేసి తిరుమూత పెడితే అప్పుడు ఇందుతో కొన్ని నెయ్యి పొట్టు ఉంటే బాగుంటుందండి. నెయ్యి ఉందనుకోండి, మా కోళ్ళని అడగాలి మరి ఉందో లేదో. అప్పుడు చేసి చూసి బాగుంటుంది అప్పుడు. కానీ కొబ్బరికాయలు నిల్వ ఉంటే మనకి డీపీజీలో పెట్టుకోండి. ఎందుకు శనివారం శనివారం అటెండ్ చేస్తారు కదా, డీపీజీలో పెట్టుకోండి. కాయ పోరావు చిప్ప బాగుంటుంది, కానీ ఊరిని వచ్చేస్తుంది చక్క. డీపీజీలో పెట్టుకోండి ఎక్కువ ఉంటే, ఏ కూరలోనో దేంట్లో దాంట్లో మాసం కూరలోనూ నూరు వేసుకోవచ్చు. కొబ్బరి చెప్ప కొబ్బరి అంటే నష్టమే లేదనుకో. అది హలో, పచ్చిమిరకాయలు తెగ నూనెలో కూర్చి మగ్గనిద్దాం. పచ్చిమిరకాయ నూనె పోసి ఏంటంటే పచ్చి వస్తున్నట్టున్నాయని కొద్దిగా మగ్గనిద్దాం. నూనె పోసి
అప్పుడు కొబ్బరి మొక్కలు అదేసి తిప్పి అప్పుడు కాసేపు చూస్తామండి మా ఎంత కాసి మగోడు వంచేస్తున్నాడు ఇది కాసి దాడి చేసి చచ్చిపోయింది గంట కొట్టింది సింహం గంట కొట్టింది ఈ మగోడు వచ్చేస్తుంది అంటే మీరు పెట్టిన కొద్ది నాకు వచ్చే రాస్తుంది ఇంకా మరి కొన్ని పెడతా రోజు కోటి పెట్టేస్తా కొత్త కొత్త ఎరాటి ఇది వద్దున ఆదివారం కాదు ఏదో ఇంకో ఫ్యాన్ వేసుకున్నా ఇది చచ్చిన దేశం ఇంకో ఫ్యాన్ వేసుకున్నా చూస్తామండి నూనె పోసాను అక్కడ ఏం లేదు అబ్బా ఇప్పుడు చక్క ఏం లేదు చక్క సరిపోయి మూత అయింది మూత అయినాక పగలవు మూత వేస్తాయి ఇప్పుడు తీసేస్తున్నాను మిక్సీ లేస్తా ఇంకా అది మామిడికాయ ముక్కలు కొబ్బరి ముక్కలు ఇది మిక్సీ లేస్తాను వేసి అప్పుడు తాలింపు పెట్టా తాలింపు పెట్టినాక అప్పుడు చూపిస్తా ఈ మాదిరి రావాలి ఈ మాదిరి ఏపు రావాలి పచ్చికం పండుగ హలో కొబ్బరి ముక్కలు చిన్న చిన్న కోసా మామిడి ముక్కలు కూడా చిన్న చిన్న కోసా మిక్సీ లేస్తున్నా చూడండి మిక్సీ లేచిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టినాక అప్పుడు మీకు చూపిస్తా ఇంజనీర్ కూడా పచ్చిమిరపకాయలు కూడా ఏం చేశా ఒక చెగదానికి పచ్చివాసన రాదు చల్లారిపోయిన నాకే మిర్చిలో ఏంది పచ్చిమిరపకాయలు ఏంటంటే ఏడు మీద వేయకూడదుగా చల్లారి నాకేంటి ఇప్పుడు అమ్మ టేస్ట్ కొంటున్నారు ఇది చెప్పవలసిన లేదు గల్లు పెత్తనా మా కోళ్ళు ఎక్కడెక్కడ అన్నకొండగా పెడుతుంది గల్లు పెత్తనా ఉప్పు తక్కువేయండి ఏంటంటే తాగకపోతే తర్వాత వేసుకోద్దు ఉప్పు కష్టమైంది అనుకో ఎందుకు పనిచేయదు తర్వాత తెచ్చుకోండి అందుకని తక్కువేసా అందుకని రెండు ఎల్లుల్లిపాయలు కూడా వేస్తాను ఎల్లుల్లిపాయలు కూడా వేస్తే బాగుంటుంది తిరుమలలో రెండు వేస్తాను బాగుంటుంది ఎల్లుల్లిపాయలు వేసాను జీలకర్ర కూడా కొంచెం వేద్దాం అంటే కొంచెం వేసినాక కొంచెం తిరుమల వేద్దాం జీలకర్ర కూడా కొంచెం వేస్తున్నాను చూడండి అప్పుడు మిర్చి పెడతాం మిర్చిలో పెట్టినాక అప్పుడు చూడండి తిరుమల వేస్తాం హలో ఇప్పుడు అయిపోయింది మిర్చి లేచా నలిగిపోయింది తాలింపు వేస్తున్నాను చూడండి తాలింపు వేసి ఎల్లుల్లిపాయలు చెత్త కొట్టుకుని వేస్తాం ఎల్లుల్లిపాయలు ముందు తాగలేదు పై పక్కలు వేస్తున్నా చూడండి ఎల్లిమిరపకాయలు రెండు కాయ చేయాలండి ఒక కాయ చేయాలి గిల్లేస్తాం గిద్దాం జీలకర్ర ఆవాలు ధనియాలు వద్దునండి పచ్చనుపు కూడా వద్దు చాలా అంత మట్టి ఏదో కొబ్బరి పచ్చడి కదా కుంకుమ నాటిపోతుంది ఇదిగో కరేపాకు వేస్తున్నానండి అబ్బా చూసారేగా ఇదిగో పచ్చడి చూడండి ఎక్కడ నడిచింది చక్క నడిచింది ఇదిగో చూసారా చక్క నలిగింది పచ్చ బొమ్మలాడిపోతుంది లాస్ట్లో కొంచెం నీళ్ళు కడుక్కుని వేస్తుంది ఏంటంటే గట్టిగా ఉంది కాదు నీళ్ళు వేసి కడుక్కుని వేసి అబ్బా చిప్స్లో ఇదే పెట్టినా చూడండి తాలింపు పెట్టాను చక్క ఉంటుంది చూసుకోవడం బొమ్మలాడిపోతుంది చూస్తా ఉప్పు చూస్తా ఉన్నాను అబ్బా సూపర్ అండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి సూపర్గా ఉంది కొబ్బరి కొద్దిగా ఉప్పు తగ్గుతూ ఉంది తాను పెట్టేదాను కానీ కాలు జోలు కట్టుకొచ్చి అన్నం తింటా ఇక అన్నం కడుకుంటుంటా